నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ కావ్య ఈ రోజు మన ముందు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే పోలీసులు అంటేనే ఒక సెక్యూరిటీగా ఫీల్ అవుతారు కదా ప్రజలు సో అటువంటి పోలీసులు రక్షణ కల్పించకుండా బాధితులకు అత్యాచారాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారు ఎందుకంటారు అరే ఇప్పుడు నేను ఒకటే విషయం చెప్తున్నా పోలీసులే వచ్చారా మళ్ళీ అమ్మో అయితే మొట్టమొదటిగా వాళ్ళ దగ్గర అధికారం ఉండటం వల్ల ఎఫ్ఐఆర్ చేసే అధికారం వాళ్ళ దగ్గర ఉండటం వల్ల ఈ అఘాయిత్యాలు అన్నిటికీ పాల్పడుతున్నారు నాకు తెలిసి నా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా ఎస్ఐకి సీఐకి కూడా ఎఫ్ఐఆర్ చేసే అధికారం లేకోకుండా కేవలం ఏసీపీకి మాత్రమే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఏసీపీకి ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో అలాగే ఎఫ్ఐఆర్ చేసే అధికారం కూడా వీళ్ళకి తీసేసి సిఐకి ఎస్ఐకి ఏఎస్ఐకి హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు కూడా చేస్తారు ఎఫ్ఐఆర్లు అసలు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్కున్న విలువని తీసేస్తున్నారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఆ ఎఫ్ఐఆర్ చేసే అధికారం ఉన్న కారణం చేత బాధితులు ఎవరైనా వచ్చారో వాళ్ళు మనం ఏది చెప్పినా చేస్తారులే అనే అహంకారంతో వాళ్ళ దగ్గర ఉన్న అవకాశం అంటే ఈ అవకాశాన్ని అరుదుగా తీసుకొని వాళ్ళపైన ఇవ్వే కాదండి బాబు మొన్న చూశారు కదా సంస్థాగతమైన చర్యలు తీసుకుని యాభై ఐదు మంది పోలీస్ ఆఫీసర్ని రిమూవ్ చేశారని చెప్పి అసలు యాభై ఐదు మంది కాదు ఐదు వేల ఐదు వందల మంది ఉన్నా ఉంటారు చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే చెప్పాలి చూపించుకోవాలి కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్కి హోం హోమ్ మంత్రిత్వ శాఖకి ఇవన్నీ చేయాలి పంపించాలి చేయాలి చెందాలి కాబట్టి చేస్తారు కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఆఫీసర్ చేస్తారు ఇవన్నీ వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు నేను చూస్తున్నా అడగమనండి ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్ నుంచి ఏ ఆఫీసర్ వచ్చి అడుగుతారు అడగమనంటే ఆ పోలీస్ స్టేషన్లో అదే ఆఫీసర్ చేసిన తెలుగు నుంచి చెప్తా మీకు అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్లోని ప్రతి ఎస్ఐ దగ్గర నుంచి సిఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ అవకాశం ఉన్న ప్రతి మగాడు కూడా బాధితురాలని ఇబ్బంది పెట్టడానికే చూస్తారు వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అవకాశం ఇస్తారు వాళ్ళు డైరెక్ట్గా అడుగుతారు మరి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటారు మరి మీరు చేస్తారా అని బాధితురాలు ఏం చేస్తుంది తనకి ఏంటి ఇప్పుడు తనకి న్యాయం కావాలి మహాప్రభు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన గోడు చెప్పుకుంటుంటే అసలు నీ పేరేంటి నీది ఎక్కడా నువ్వేం చేస్తుంటో అంటే ఇంతకు ఇంతకుముందు పెళ్ళయిందా అవన్నీ పిచ్చు క్వశ్చన్స్ వీడి ఏంటి ఇతర వీళ్ళ పని ఏంటి ఒక బాధితురాలు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ బాధితురాల్ని సాగరంగా గౌరవించి తను అక్కడ వరకు అమ్మ నాకు సెక్యూరిటీ ఉంది అని ఫీల్ అయ్యేలాగా కూర్చొని కంప్లైంట్ రాసిస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఆడెవడైతే బాధితుడు ఏది ఇప్పుడు ఆ బాధితురాలు ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడింది అక్యూజ్ ఉండో వాడిని కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయితేనేమో అరెస్ట్ చేసి లోపలేసి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయితే పిలిపించి వాడిని మాట్లాడి అరే బాబు ఎట్లా చేయకూడదు అట్లా చెప్పి వాడు కొద్ది కౌన్సిలింగ్ చేసి వాడికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాలి సో ఇక్కడ బాధితురాలని అంటే వాళ్ళ అవకాశాన్ని ఎఫ్ఐఆర్ చేసే అధికారాన్ని ప్రతి పోలీసు దుర్వినియోగం చేస్తారు ఏదో ఒక టైంలో దుర్వినియోగం చేస్తారు నేను అన్నిసార్లు దుర్వినియోగం చేయట్లేదు అనలేను కానీ మోస్ట్లీ వాళ్ళు ఎఫ్ఐఆర్ని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఎస్ఐ రోజు ఒక పది ఎఫ్ఐఆర్లు చేసినట్టే దాంట్లో ఏడు ఎనిమిది ఎఫ్ఐఆర్ల వరకు కూడా అతను అహంకారంతో చేసినవి లేదంటే అవకాశం కోసం చేసేవి ఈ తప్పులేనివే ఎక్కువ ఉంటాయి నా నిజంగా చెప్తున్నా కదా ఇంకొకటి విషయం ఏంటంటే పోలీసుల్లో ఉన్న మంచి గుణం ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వటంతో ఎఫ్ఐఆర్ చేయరు ముందు వాళ్ళని వీళ్ళని పిలిపించి కనుక్కొని మంచిదో చెడేదో కనుక్కొని చేస్తారు అది చాలా తక్కువ కంప్లైంట్ రావడంతో ఎఫ్ఐఆర్ చేయరు కానీ ఇట్లా చేసే ప్రాసెస్ మాత్రం చాలా తక్కువ ఇక్కడ బాధితురాలి యొక్క అవకాశాన్ని తనకు న్యాయం కావాలనే ఆవేదనని వీళ్ళు అవకాశంగా తీసుకొని ఎఫ్ఐఆర్ చేసే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక విధంగా బాధితురాలపైన ఎవరైతే స్త్రీలు వస్తారో వాళ్ళకి నచ్చారనుకోండి పోలీస్ ఆఫీసర్లకి వాళ్ళు చెప్తారు మేము ఎఫ్ఐఆర్ చేస్తాం ఏంటని అడుగుతారు వాళ్ళు డైరెక్ట్గా అడుగుతారు వాళ్ళకి వెనకాల మొగుడు వచ్చిందా అమ్మొచ్చిందా వచ్చిందా తమ్ముడు ఇవన్నీ ఏం తెలుసుకోరు కానిస్టేబుల్స్ తడిగిస్తారు ఏఎస్ఎల్ తడిగిస్తారు మరి సార్ ఇట్లా అడుగుతున్నారు మరి మీరు రెడీయా దీనికి ఇది చేయి ఏముతుందమ్మా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అంటే చూడండి కేవలం ఎఫ్ఐఆర్ చేసే అధికారం వీళ్ళ చేతిలో ఉండబట్టి వాళ్ళ అధికారాన్ని చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నారు నాకు తెలిసి గౌరవ కోర్టులకి నేను విన్నవించేది ఏంటంటే న్యాయ నిపుణులకి జనాలకి అందరికీ నేను విన్నవించేది ఏంటంటే వీళ్ళకి ఎఫ్ఐఆర్ చేసే అధికారం ఎస్ఐ నుంచి తీసేయాలి సిఐకి తీసేయాలి కేవలం ఏసీపీకి మాత్రమే పెట్టాలనేది నా అభిప్రాయం పెడితే మంచిదనేది నా అభిప్రాయం నిజంగా అలా పెడితేనే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు న్యాయం జరుగుతుందా అని అంటే జరగొచ్చు కానీ వీళ్ళు చేసే ఆకృత్యాలు ఈ ఎఫ్ఐఆర్ చేసే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు వీ 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 చేసే ఆకృత్యాలు వేరు వీళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు ఎఫ్ఐఆర్ కాకోకుండా వాళ్ళతో బా ఎవరైనా బాధితురాలు వచ్చిందనుకోండి అనుకోండి కంప్లైంట్ పెట్టింది అనుకోండి ఆపోజిట్ వాళ్ళు ఫోన్ చేసి కానిస్టేబుల్ పంపించడం లేదా వాళ్ళ రమ్మటో చేసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకొని కాంప్రమైజ్ అవ్వమ్మా ఏమవుతుందమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది మళ్ళీ నీకు తిరిగి వస్తుందా ఎంతో కొంత తీసుకుని కాంప్రమైజ్ అవ్వు అని ఏమని అంటాము సెటిల్మెంట్లు వీళ్ళు పోలీసులు చేసేది ఇవే సెటిల్మెంట్లు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తుంటే కింద చాలా మంది అంటుంటారు సార్ మాకు మొన్న ట్రాఫిక్ పోలీసుల గురించి నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో ట్రాఫిక్ పోలీసులకి ఐదు వందలు కట్టడానికి మేము కోర్టుకెళ్తే లాయర్కి ఐదు వేలు ఇవ్వాల్సి వస్తుంది కదా సార్ కానీ నువ్వు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నీకు చేసిన అన్యాయం ప్రతిసారి నీకు జరుగుతూనే ఉంటుంది కదా నువ్వు అట్లా ప్రతిసారి ఎంతమందిగానే యాభై వేలు అయిపోతుంది కదా సంవత్సరానికి నువ్వు ఐదు వేలు పెట్టుకుని వాళ్ళ మీద కంప్లైంట్ వేయడానికి ఒక లాయర్ పెట్టుకోకోకుండా నువ్వు ప్రతిసారి ఐదు వందల ఐదు వందలు అట్లా యాభై వేలు ఖర్చు పెట్టు ఖర్చు పెట్టుకుంటా పెట్టుకోవాల్సి వస్తుంది కదా అడిగిన కానిస్టేబుల్స్ అందరికి ఇచ్చుకుంటూ నేను చెప్తున్నా సూటిగా అంటే జనాలే సోమరు పోతులు అయ్యారు జనాలే దద్దములు చేతగనోళ్ళు వీళ్ళకే ధైర్యం లేదు పోలీసుల మీద ఎదురు తిరగడానికి గానీ పోలీసుల మీద కేసు చేయడానికి గానీ అమ్మో ఏమైపోతుందో రేపు ట్రాఫిక్ పోలీసులు దాంట్లో ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో ఒక కామెంట్ పెట్టిండు ఒక అత్తరం సార్ ఐదు రూపాయలు ట్రాఫిక్ పోలీస్కి ఇవ్వడానికి ఇబ్బంది పడి మీ దగ్గరకు వస్తే మీరు ఐదు వేలు తీసుకుంటారు కదా సార్ అని కానీ నేను ఐదు వేలు తీసుకునే నీకు శాశ్వత పరిష్కారం చూపిస్తా మరి నువ్వు ప్రతిసారి నువ్వు అట్లా ట్రాఫిక్లో వెళ్ళినప్పుడల్లా ఐదు వందల ఐదు వందలు ఐదు వందల ఐదు వందలు నువ్వు సంవత్సరంతో సంవత్సరం తరపున కట్టాల్సి వస్తుంది కదా అప్పుడు నీకు సంతోషమా ఇట్లా జనాలు సోమర్ పొత్తులాగా తయారయ్యారు జనాలకి అవేర్నెస్ ఉన్నా సరే ముందుకు పోవట్లేదు అరే నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వే ధైర్యంగా కోర్టులలోకి వచ్చి పలానా పోలీస్ ఆఫీసర్లు మీకు చెప్ మీకు చెప్తున్నానమ్మా శాఖాపరమైన చర్యలు కూడా అన్ని ఎవిడెన్స్ పక్కాగా పట్టుకున్న కేసుల్లో మాత్రమే చేస్తారు ఈ పోలీసు కూడా అంతర్గత విచారణలు కూడా అన్నీ వాళ్ళకి ఫేవర్ చేసుకుంటారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అంతర్గత విచారణలు చేసుకుంటే ఇప్పుడు నీ చేతి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు కదమ్మా ఇప్పుడు అంతర్గత విచారణ యాభై ఐదు మందిని వాళ్ళు మేము సస్పెండ్ చేసినా తీసేసిన రిమూవ్ చేసినా అని చెప్పి గొప్పగా చెప్తున్నారు అసలు అంతర్గత విచారణ పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక లీగల్ ఆఫీసర్ పెట్టి వాళ్ళు చేసే ఎఫ్ఐఆర్లు అన్నీ నిజమా కాదని ఒక తనిఖీ ఆఫీసర్ని బట్టి చేస్తే వాళ్ళు ఆళ్ళు పోలీసు వాళ్ళు ఎవరైతే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఉందో వాళ్ళు నెల నెల రిక్రూట్మెంట్కి ఏమంటారు నోటిఫికేషన్ విడుదల చేయాల్సే పరిస్థితి ఏర్పడుతుంది అంత దౌర్భాగ్యంగా తయారయ్యారు ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు అందరూ ఆఫీసర్స్ అందరు ప్రతి విసిఐ సెటిల్మెంట్ చేస్తారో ప్రతి ఎస్ఐ సెటిల్మెంట్ చేస్తారో ప్రతి కానిస్టేబుల్ సెటిల్మెంట్ చేస్తారో కాదని చెప్పమనంటే వాళ్ళకి నేను సమాధానం ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ఐ ఏ సెటిల్మెంట్ చేయలేదు నేను చెప్తాను నాకు తెలిసి హైదరాబాద్ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు ఉన్నాయి నా దగ్గర ఏ ఎస్ఐ ఏ సెటిల్మెంట్కు రమ్మని వచ్చిండు ఏసీఐ ఏ సెటిల్మెంట్ చేయమని చెప్పిండు నా క్లయింట్లతో చెప్పిపిస్తాను నేను కాదు ప్రతి ఒక్కరు సెటిల్మెంట్లు అవన్నీ చేస్తారు అసలు అక్కడి వరకు ఎందుకు మీకు ఒక విషయం చెప్తున్నా ఎస్ఐ అయ్యేటప్పుడు ఆ వ్యక్తికి ఉన్న ఆస్తి విలువలు రిజిస్టర్ చేసి ఆ వ్యక్తి రిటైర్డ్ అయ్యేంత వరకు తనకు వచ్చే ఆస్తి మొత్తాన్ని ఖర్చులు గిర్చులు కూడా వద్దు తీసేయద్దు అదే ఉంచమనండి ఒక ఎస్ఐకి యాభై వేలు జీతం వస్తుందమ్మా ఆ యాభై వేలు జీతం ఆయనకి ముప్పై ఐదు సంవత్సరాల వరకు వస్తుంది అనుకో ముప్పై ఐదు సంవత్సరాల వరకు వచ్చిన యాభై ఐదు వేలకి ఆయన ఖర్చులు కూడా తీసేయండి ఖర్చులు కూడా పెట్టిన డబ్బులు కూడా వద్దు యాభై వేలే వద్దాం అతను ఖర్చులు పెట్టుకున్నవి జబ్బులకైనవి తిండికైనవి కూడా తీసేయద్దు వేస్తే ఉన్న విలువ కంటే కూడా పది ఇరవై రేట్లు ఉంటుంది వాళ్ళకి ఖర్చులు కూడా బయట సంపాదించినవే ఒక ఎస్ఐ మిని నేను చెప్తున్నా కదా వీళ్ళు ప్రైవేట్ స్కూల్స్ నుంచి వసూలు చేస్తారు ప్రైవేట్ కాలేజెస్ నుంచి వసూలు చేస్తారు భోజనం హోటల్స్ ఏమైనా ఉంటే వాటిని ముద్దలు ఎవరైనా అరెస్ట్ అయ్యి ఎవరైనా వెళ్తారు కదమ్మా వాళ్ళకే ఫుడ్ పెట్టి బిల్లులు పెడితే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి కొంత డబ్బులు శాంక్షన్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే హై వాళ్ళ ఎల్ఐ షాప్ దగ్గరికి వెళ్ళి భోజన షాప్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారు రెండు భోజనాలు పార్సల్ చేయమండని చెప్పారంటారు వీళ్ళు వెళ్ళి కానిస్టేబుల్ వెళ్ళి రెండు భోజనం పార్సల్ వాళ్ళకి డబ్బులు ఇవ్వరు ఏదైనా మాట్లాడారనుకో ఏదైనా కేసులలో వాళ్ళు ఇరికిస్తారని వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేస్తారు ప్రైవేట్ కాలేజీల దగ్గర వసూలు చేస్తారు ప్రైవేటు ఆర్గనైజేషన్ అంటే ఏమన్నా చిన్న చిన్న కంపెనీలు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు ప్రతిదీ పూల షాపు దగ్గర నుంచి పళ్ళ షాపు దగ్గర నుంచి బంగారం షాపుల దగ్గర నుంచి స్కూల్స్ దగ్గర నుంచి కాలేజెస్ దగ్గర నుంచి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఆఫీసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర అసలు వీళ్ళు వసూలు చేయని ఆఫీస్ ఏదో చూపించమనండి కాదేది అనర్హం పోలీసులు వసూలు చేయడానికి అని అన్నట్టుగా ప్రతి ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు వసూలు చేస్తారు వీళ్ళు చేసే కత్తి వీళ్ళు చేసే సెటిల్మెంట్లు మళ్ళీ వీళ్ళకి అందే ముడుపులు నెల నెల ముడుపులు ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయమ్మా అలా చెప్తే సిగ్గు చెట్టు కానీ అసలు వాళ్ళు చేస్తే పాప పనులు ఇంకెవరు చేయరు అదేవిధంగా ఆ స్థాయిలోనే కొంతమంది అడ్వకేట్స్ కూడా ఉన్నారు నేను ఏమి దీంట్లో రాములు షూర్లు వీరులు ఉన్నారలో కొంత కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి ఎనభై ఐదు శాతం వరకు అట్లాంటి వాళ్ళు ఉంటే లా డిపార్ట్మెంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా చాలామందికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు సమాజంలో పోలీసులు తమ ఆకృత్యాలకి చాలా వరకు కట్టు అంటే అడ్డుకట్ట వేయగలను అంటే అనేకమంది అడ్వకేట్ సార్లు వాళ్ళకి ఆపోజిట్గా కేసులు లేబట్టి ప్రభుత్వాలు చేసే వైఫల్యాన్ని అడ్వకేట్లు కేసులు వేసి ఎండగట్టడం వల్ల ఇప్పటికీ అభివృద్ధి సో కాబట్టి పోలీసులు అనేకమైనటువంటి అరాచకమైన పనులు చేస్తారు చూడండి యాభై ఐదు మంది పోలీసులు అరెస్ట్ చూశారు కదా మీరు ఒక సీఈ ఇక అతను పోలీస్ స్టేషన్ చెప్పడం అతని పేరు చెప్పడం ఎందుకు కానీ ఆ బాధితురాల్ని రేప్ చేసి ఎక్కడ ఎవిడెన్స్ దొరికితేనే బట్టలు తుక్కోండి అంట రివాల్వర్ గన్ను పెట్టి నేను చంపేస్తాను నేను ఇంకొక ఎస్ఐ అది ధోరణి మళ్ళీ వసూలుకు పాల్పడిన కానిస్టేబుల్స్ వీళ్ళందరూ తర్వాత అంతర్గత కుమ్ములాడు ఇంకొక కానిస్టేబుల్ని అదే సొంత పీఎస్లో ఉన్న కానిస్టేబుల్ని ఎస్ఐ లైంగికంగా వేధించుకుంటూ అసభ్యకరమైన మెసేజ్లు పెట్టి న్యూడ్ ఫోటోలు ఇవన్నీ పంపిస్తే ఆ అమ్మాయి పెడితే అంతర్గతంగా తీసేశారు ఆ ఎస్ఐని అంటే ఇట్లా అనేకమంది వీళ్ళు కొంతమంది ఈ అడ్డంగా దొరికిపోయి బుక్ అయిపోయి ఇక కాపాడటం మన వల్ల కాదు అనుకుంటేనే పోలీసులు వాడిని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు తప్ప ఏ మాత్రం అవకాశం దొరికినా వీళ్ళు రి మీరు అక్కడి వరకు ఎందుకు కోర్టుకు సబ్మిట్ చేసి ఫోరెన్సిక్ రిపోర్ట్లే పోలీసులు మాయం చేసి తారుమారు చేసేస్తారమ్మ మీకు తెలీదు పోలీసులు చెయ్యలేని అన్యాయం అంటూ ఉండదు నాకు తెలిసి వాళ్ళు అధికారులకు తలగ్గు చేస్తారా డబ్బులకు తలగ్గు చేస్తారా ఏదైనా చేయనివ్వండి కానీ ఖచ్చితంగా వీళ్ళే చేస్తారు అందుకని జడ్జెస్ ఒకటికి పదిసార్లు మీకు ఒక కేసు గురించి చెప్తే ఇక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్ఐలు సిఐ చేసిన అరాచకాలు ఒక కుటుంబంలో ఒక తల్లిని కూతుర్ని బట్టలు ఓడ తీసి కొట్టి అన్యాయంగా చేస్తే ఇప్పుడు నాంపల్లి కోర్టులో కేసు నడుస్తుంది జడ్జి గారు వీళ్ళు ఎట్లాగో వీళ్ళని ఉస్మాన్ యూనివర్సిటీకి మెడికల్ ఆడవాళ్ళని అనుకుంటూ చూడకుండా ఎస్ఐలు బూతులు తిట్టుకుంటూ ఆడవాళ్ళని పైకి వీళ్ళు కొట్టడం కూడా ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేదంటే ఏ కానిస్టేబుల్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పడుకోవడానికి పోలీస్ స్టేషన్ పైన కొన్ని రూమ్స్ ఉంటాయి ఒక రూమ్ ఉంటుంది పెద్ద హాల్లాగా అందరూ బెడ్స్ ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి లెదర్ బెల్ట్ ఒకటి ఉంటుంది ఇంత బారుగా దానికి ఒకటి కట్టెలాగా ఉంటుంది దాన్ని పట్టుకుని ఇట్లా చేతులు పెట్టమని చెప్పి చేతుల మీద కొట్టి చేతులు అని చెప్పి ఇట్లా భూమి మీద కొట్టమంటారు కొట్టిన తర్వాత మళ్ళీ కొడతారు మళ్ళీ కొట్టమంటారు మళ్ళీ కొడతారు అట్లా అనేక చిత్రహింసలకు గురిచారు పోలీస్ స్టేషన్లను కొడతారు ఏ పోలీస్ స్టేషన్లో లెదర్ బెల్ట్ లేదో ఆ పోలీస్ స్టేషన్ ధైర్యంగా చెప్పమనండి మీడియా ముందుకు వచ్చి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఏ పోలీస్ స్టేషన్లో లెదర్ బెల్ట్ లేదు ఏ పోలీస్ స్టేషన్లో ఎవరిని కొట్టట్లేదు ధైర్యంగా వచ్చి వాళ్ళని నాకులాగా వచ్చి చెప్పమనండి ప్రతి పోలీస్ స్టేషన్లో లెదర్ బెల్ట్ ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో వ్యక్తుల్ని అక్కడ వరకు ఎందుకు నా క్లయింట్ని రామంతపూర్ పిఎస్ రామంతపూర్ పిఎస్లో పైకి తీసుకెళ్ళి కొట్టారు ఈ చేతులు వాచిపోయినాయి వాడికి ఏది డ్రెస్ చేంజ్ చేసుకునే దానికి చూడండి ఎక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లోనే కొడతారు సీఏలు ఎస్ఏలు కొట్టిపిస్తారు వాళ్ళు కొడతారు వీలైతే ఇట్లా సో వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్లో పీడనం లేదు అసలు ప్రజలు అత్యధికంగా పీడనానికి గురయ్యేదే పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో అయితే న్యాయం జరిగిద్దని వెళ్తారో అదే పోలీస్ స్టేషన్లో పీడనానికి గురవుతారు ఇక అందంగా పుట్టడం అమ్మాయిల శాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందమైన అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళ లైంగిక వేధింపులు ఎదుర్కొంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా అమ్మాయిలు అందంగా ఉండకపోయినా సరే కొంచెం వాళ్ళు అటు అటు ఇటు ఆ ఒక మాదిరిగా ఉన్నా సరే వీళ్ళు లైంగిక వేధింపులు చేస్తారు కాదేది అనర్హం పోలీసులకి అన్నట్టుగా తప్పు చేయడానికి అన్నట్టుగా వాళ్ళకి ఏది అనర్హం కాదు అన్నిటిలోనే వాళ్ళు అర్హులే సో ప్రతి విషయంలో చక్కగా చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు నేను ఒకటే చెప్తున్నా ధైర్యంగా నిలబడి ఆ అమ్మాయిల ఎంతమంది అయితే కంప్లైంట్ మిగతా వాళ్ళు కూడా కంప్లైంట్ పెడితే సంస్థాగతమైన మార్పులు వస్తాయి పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ జరుగుతుందో ఒక్కసారి చూపించమనండి మా డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఎక్కడ ఫ్రెండ్లీ పోలీస్ కంటిన్యూగా రన్ అవుతుంది చెప్పమనండి ఎక్కడ అరే ఒరే బాడకు ఎన్ని బూతులు జరుగుతారు ప్రతి పోలీస్ ఎక్కడ ఉంది ఫ్రెండ్లీ పోలీస్ అసలు లేదు ఏదో తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అని ఒకటి పెట్టుకుంటారు అసలు అది అసలు లేనే లేదు దాని అది అసలు ఊసే లేదు అది అసలు ఇంప్లిమెంటేషనే లేదు పోలీసులు ప్రతి విషయంలో కూడా ఇట్లే చేస్తారు నేను నేను దీనికి సొల్యూషన్ దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు అన్యాయం జరిగిన వాళ్ళందరూ కోర్టులకు ఎక్కి పోలీస్ స్టేషన్లలో ధైర్యంగా నిలబడగలిగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు చేయగలిగితే మీకేమీ రాదు మీకేం కాదు ఏం సావరు మిమ్మల్ని ఏం చంపరు అదే కొన్ని ఇబ్బందులు పడితే పడండి అరే చ స్వాతంత్రం మనం ఈరోజు ఇంత స్వాతంత్రంగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే మన స్వాతంత్రం కోసం బిట్టు బ్రిటిషర్స్ని తరిమి కొట్టడం కోసం ఎంతమంది జైలు చావలేదు ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడలేదు మనం కూడా కొన్ని ఇబ్బందులు పడదాం ఏమైతే ఇది సంస్థాగతమైన మార్పులు వస్తాయి కదా పోలీసులు విప్లవాత్మకమైన మార్పులు తెస్తారు కదా అరే వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఇంకా మార్చడానికి దాన్ని అభివృద్ధి చేయడానికి బ్రిటిష్ రూల్స్ అన్ని కొట్టేసి ఇంక కొన్ని కొత్త రూల్స్ మంచిగా తెచ్చుకొని ఫ్రెండ్లీ పోలీసులు ఫ్రెండ్లీగానే ఉండి చేయడానికి బాగుంటుంది కదా చాలామంది కామెంట్లు కామెంట్లలో చేస్తుంటారు ఏమన్నానంటే పోలీసులు ఇక ఎట్లా చేస్తే భయపడేదేరు ఎందుకు భయపడాలి నువ్వు నీతి నిజాయితీగా చావు నువ్వు సమాజంలో నీ బాధ్యత చెయ్యు పౌరుల్ని అంటున్నా నేను నువ్వు నిజాయితీకి బ్రతుకు నువ్వు నీతి నిజాయితీగా ఉండు నువ్వు చే నువ్వు తప్పు చేయకు నీ వరకు నువ్వు జా నువ్వు మంచిగా ఉండు నీ తల్లిదండ్రుల నేత విలువలతో ఉండు నీ పోలీసులతో పని ఏంటి పోలీసులకు భయపడాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ఎంత విచిత్రమైన ఆడవాళ్ళని కూడా పట్టుకొని బట్టలు ఇప్పమని బూతులు తిట్టి ఈ ఎస్ఆర్ నగర్ పిఎస్ వాళ్ళు అయితే విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్కి తీసుకెళ్ళి ఆమెని ముసలావని అరవై పైన ఉంటే ఆమె నిన్ను నలుగురు పిల్లలని తీసుకెళ్ళి బట్టలు ఇప్పించి వాళ్ళది ఫ్యామిలీ మ్యాటర్ నీ కూతురు ఎక్కడుందో చెప్పు లేదంటే వీళ్ళు నలుగురితోనే నువ్వు వ్యభిచారం చేస్తానని చెప్పి నీ మీద వ్యభిచారం కేసు బుక్ చేస్తానని చెప్పేసి ఎస్ఐ అతి జిగుప్సాకరంగా వీడియోలు ఆడియోలు అన్నీ ఉన్నాయి అతని చేశారంటే ఆడవాళ్ళు కూడా బెదిరించడానికి ఆడవాళ్ళకి అసలు ఈ నాంపల్లి కేసు బయటకొస్తే బయటకు వస్తే పెద్ద విపత్తి అయితే కానీ మరి వాళ్ళు భయపడుతున్నారు నేను అన్న మీడియాకి చెప్తారమ్మా తీసుకెళ్దండి వద్దు సార్ అని అంటున్నారు ఎందుకు భయపడుతున్నారు జరిగే పో అన్యాయాన్ని చెప్పండి పోలీసులు ఆడవాళ్ళని బూతులు తిడతారమ్మా మీకు చాలా వరకు తెలియదు లేడీ కానిస్టేబుల్తో కొట్టిపిస్తారు బూతులు తిడతారు అసహ్యమైన మాట్లాడారు ఇక నేను బ్రతకటం వేస్ట్ అని చెప్పేసి వాళ్ళు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి చెవి వీళ్ళ వల్ల చచ్చిపోయిన వాళ్ళు కూడా బొచ్చిన సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా చెప్పుకోలేక పోలీసులు ఇట్లా చేశారంటే మాకు ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని చెప్పుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది కాబట్టి పోలీసులు అనేక అగాయత్యాలకు పాల్పడతారండి సో నేను అని ఇంకే ఉంటానంటే అందరూ ఎట్లా ఉన్నారంటే అందరూ ఇలాగే ఉన్నారు అని అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఎట్లే ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంటే బాగున్నారు కొంతమంది ఎట్లా ఉన్నారని మానవద్దు అది తప్పి అది నిన్న నన్ను నేను మోసం చేసుకున్నాను కొంతమంది లేరు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు అనేక మంది మొత్తం కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు కానీ ఇలాంటి సంస్థాగతమైన మార్పులు తీసుకురావాలంటే మళ్ళా వాళ్ళు ధైర్యంగా నిలబడి మనకు జరిగిన పోలీసుల ద్వారా మనకు జరిగిన అన్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి సంబంధిత అధికారులకి కోర్టే పోలీసుల మీద కంప్లైంట్ చేస్తే పోలీసులకి వెళ్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అంతర్గత విచారణాల్లో ఏముంది నాకే జరిగిందండి అనుభవం రెండు వేల పద్దెనిమిదిలో పోలీసుల మీద నేను జరిగిన లైవ్ విట్నెస్లు తీసుకెళ్ళి ఆ వీడియో ఆధారాలు తీసుకెళ్ళి సబ్మిట్ చేసినా సరే ఆయన రావుడు దేవుడు ఉత్తముడు అని చెప్పేసి ఇక్కడ మన అసిస్టెంట్ కమిషనర్గా ఉండేది పూజ ఇంజనీర్ గారు పూజా ఇంజనీర్ గారు చక్కగా వాడు దేవుడు రావుడు వాడు ఏం చేయలేదు ఏనే ఆరోగ్య రాసి ఇచ్చింది రిపోర్ట్ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి పెట్టిన కంప్లైంట్లు అట్లా ఉంటారు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే వాళ్ళలో ఉన్న సీఐ ఎస్ఐళ్ళని వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అట్లా తీసుకుంటూ పోతే ప్రజలందరూ కంప్లైంట్లు పెడతారని చెప్తారు మరి వీళ్ళు చేసే వెదా పనులు ఆపేయచ్చు కదా ఆపేస్తే ఎవడో కంప్లైంట్ పెట్టాడు కదా నీ డ్యూటీ నువ్వు నిజాయితీగా చేస్తే నీ మీద ఎవడు కంప్లైంట్ పెడతారు నువ్వు వెళ్ళినా ధైర్యంగా నిలబడవచ్చు నీతికి నిలబడిన నువ్వు మాట్లాడాల్సిన అవసరం నీ నీతే మాట్లాడుతుంది ముందు కోర్టు ముందు సో ఇట్లా బాధితులపైన వీళ్ళు ఖచ్చితంగా అత్యాచారాలు చేస్తారు ఈ బయటపడిని కొన్ని ఇంక ఎన్నో ఉన్నాయి నాలుగు తెలిసినది కో కొలలు అవన్నీ చెప్తున్నారు రండి అంటే మేము బయట ఉండి చెప్తాం సార్ మీడియా ముందుకు రావు అని అంటారు మళ్ళీ పోలీస్ ఎక్కడైనా కోర్టుకు వచ్చి ఆ కోర్టుకు వచ్చి చెప్తామంట మీడియా ముందుకు వచ్చి చెప్తే ఇంకొద్దిగా ఫోర్త్ ఎస్టేట్ ఇంకా కొంచెం జనాల్లోకి వీళ్ళు చేసి అరాచకాలు తీసుకెళ్ళొచ్చు కదా ఇట్లా ఇంకా మంచి ఇప్పుడు నాకు పోలీసుల మీద ఎటువంటి కోపం లేదండి వాళ్ళు చేసే అన్యాయాలు వాళ్ళు చేసే అన్యాయాలతోనే నాకు బాధ తప్ప వాస్తవంగా పోలీసులు అనేవాళ్ళు లేకపోతే నిజంగా క్రైమ్ రేటు పెరిగిపోతుంది వాళ్ళ ఆ విషయంలో నేను ఒప్పుకోవచ్చు దొంగలు పట్టుకోవడంలో కానివ్వండి క్రైమ్ రేట్ని తగ్గించడం వాళ్ళు కృషి చేస్తున్నారు నేను కాదంట్లో కానీ వీళ్ళకై వీళ్ళు చేసే అనేక ఆకృత్యాలు ఉన్నాయి కదా సో వీళ్ళు చేసే ఆకృత్యాలని అరికట్టేది ఎవరు మనమే మనమే అరికట్టాలి మనమే సంబంధిత అధికారులకు తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళని శిక్షించేటట్టు చేయాలి కోర్టులు గౌరవ కోర్టులలో నిలబడండి నిలబడి మీకు జరిగిన అన్యాయంతో ముందుకు సహా పోరాటం చేస్తే పోరాడితే ఏముందండి మనకి ఖచ్చితంగా ఏదో అంటారు కదా పోరాడితే పోయేది ఏందో బానిస్త సంఖ్య తప్పని ప్రతి ఇంకొకటి భయపడతారు కదా తర్వాత వచ్చే పోలీస్ ఆఫీసర్ భయపడతారు కదా భయపడి తను నిజాయితీకి డ్యూటీ చేస్తారు కదా కాబట్టి ఏదైతే పోలీసులు లైంగిక వేధింపులు ఇవన్నీ చేస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వాళ్ళపై వాళ్ళు అంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఇట్లా జరుగుతుంది ట్వంటీ పర్సెంట్ ఉంది కావాలని కొంతమంది ఇట్లా పోలీసులు మామ ఆటలేదని కూడా కొంతమంది పోలీసుల మీద ఇట్లా పెట్టే అవకాశాలు ఉన్నాయి అట్లా కూడా ఉన్నాయి నేను అలాంటివి కూడా చూసా నీతి కలిగిన పోలీసుల మీద పెట్టిన కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మోస్ట్లీ పోలీసులే మిస్యూజ్ చేస్తున్నారు దీన్ని అట్లాంటివి జరుగుతున్నాయి ఇట్లాంటివి జరుగుతున్నాయి కానీ మోస్ట్లీ పోలీసులే జిగుప్సాకరంగా ప్రవర్తించే కేసులే ఎక్కువ ఉన్నాయి